విజయనగరం జిల్లాలో హుద్హుద్ తుఫాన్తో నష్టపోయిన ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటన రెండో రోజు కొనసాగింది. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పంట నష్టం గురించి వివరాలు అడిగిన జగన్ ప్రభుత్వ సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలను అడిగి తెలుసుకున్న జగన్ చంద్రబాబు సర్కార్పై విమర్శలను సంధించారు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తే ప్రభుత్వం పెద్దగా స్పందించలేదన్నారు. కేవలం 2-3 గ్రామాలు 4-5 ఇళ్లలో సర్వే చేయించిన చంద్రబాబు బాధితులకు ఏం సహాయం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు పంట నష్ట పరిహారాన్ని పెంచాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులే తమ సొంత డబ్బుతో వ్యవసాయం చేస్తున్నారన్నారు జగన్. వీటికి బీమా సౌకర్యం కల్పించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రైతులను, తుఫాన్ బాధితులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని జగన్ భరోసా ఇచ్చారు.